ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మూడు జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీన్మారు మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జరిగింది. 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నంబర్ 2 అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు. వారికి ఓటు వేసి కనిపిస్తారని చెప్పి మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఉప ఎన్నిక రావడానికి కారణం ఎవరు? గతంలో జీన్మార్ మల్లన్న గారు ఇండిపెండెంట్ చేసి స్వల్ప తేడాతో బీఆర్ఎస్ పార్టీ గెలవటం, గెలిచినటువంటి పల్లా రాజశేఖర రెడ్డి గారు రిజైన్ చేసి ఎమ్మెల్యేగా పోవటం అనేది మరి దాని అర్థం ఏంటో అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీగా ఎలాంటి లాభాలు అంటే వ్యాపార రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసేటువంటి గొప్ప ఆలోచన రావాలి. వ్యాపారాలు చేయడానికి వచ్చేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో వస్తే గెలిచిన దాని ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా కూడా ఎమ్మెల్సీ పదవి అయినా రిజైన్ చేసి ఎమ్మెల్యేగా పోయి ప్రభుత్వం వస్తే మంత్రి వస్తారో లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటారో ప్రజా ధనాన్ని దోచుకోవచ్చునో ఒక ఆలోచన పోయినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మల్లన్న ఆశీర్వాదం గారు. మళ్ళా తిరిగి వారు కూడా అభ్యర్థి పెట్టుకోవడం కూడా చాలా విదూరంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఆలోచన చేయాలి, పేదవులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యావంతులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు రిజైన్ చేశాడు. మరి తీర్మార్ మల్లన్న గారు వారికి ఉన్నటువంటి ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చి గుట్టి చేతులతో అభ్యర్థిగా నిలబడడం అనేది మనందరం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఈరోజు ఈ క్యూనిస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా స్వతహాగా ఆలోచన చేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తీర్మారు మల్లన్న దగ్గరకు పోతే వారు వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేటువంటి గొప్ప నాయకుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి తీర్మారు మల్లన్న గారు. కాబట్టి మనందరం అప్పుడే గుర్తుపెట్టుకోవాలి, 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మేధావులందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి జీన్మారు మల్లన్న గారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి మోసం తగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి పల్లా రాజశేఖర్రెడ్డి గారు నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా నాకు ఓటు వేయండి అని చెప్పి మరి వీరు కూడా మళ్ళీ మోసం చేశారు. దీన్ని గుర్తుపెట్టుకుని మరి తీర్మారు మల్లని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మేధావులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఏకదానిపై తీర్మారు మల్లకి ఓటేజ్ గెలిపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారు రెండో లైన్లో వారు ఓటు ఉంటుంది, బ్యాలెట్లో తప్పకుండా ఒకటి వేసి మరి 2 కానీ 3 కానీ అడగకుండానే ఒకటే ఓటేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.